అమెరికా నుంచి ప్రీమియర్ టాక్ రిపోర్ట్ వచ్చేసింది ఫ్యాన్స్ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్ చిత్రంగా మలచినట్లు తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాలు అసాధారణం కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే ఎంట్రీ సీన్స్గా టాక్ వినిపిస్తుంది రామ్ భీమ్ మొదటి కలయిక సన్నివేశాలు ప్రేక్షక అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడం ఖాయం అంటున్నారు నాటునాటు పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు పాట ఎంతో మనోహరంగా ప్రేక్షకుల్ని అలరించింది ఆడియన్స్ ఈ విజువల్ ట్రీట్ని మాటల్లో వర్ణించడం అసాధ్యమంటున్నారు ఎన్టీఆర్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని టచ్ చేస్తాయి రెండు పాత్రల మధ్య బాండింగ్ని రాజమౌళి చక్కగా ఎలివేట్ చేశారట చరణ్ తారక్ సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు సమాచారం ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఇద్దరు పోటీపడి నటించినట్లు టాక్ ఇంటర్వెల్ బ్యాంక్ భారీ యాక్షన్ సీక్వెన్స్తో ముగుస్తుంది ఇక ద్వితీయార్థంలో అజయ్ దేవగన్ శ్రియా పాత్రల పరిచయం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే మిగతా పాత్రల మధ్య వైవిధ్యత కనిపిస్తుంది ఆ ఎపిసోడ్స్ కొద్ది నెమ్మదిగా సాగుతాయి కానీ వేవ్ అలాగే కంటిన్యూ అవుతుంది చరణ్ తారక్ ఎమోషన్ సీన్స్ స్పీక్స్లో ఉంటాయి బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇద్దరి విప్లవ యోధుల్ని పూర్తి కల్పిత కథతో సినిమాటిక్ రూపంలో ఇవ్వటంలో జక్కన్న అండ్ కో వంద శాతం న్యాయం చేస్తున్నట్లు తెలుస్తుంది ఫ్యాన్స్కు త్రిపులార్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందని తెలుస్తుంది మొత్తానికి జక్కన్న సక్సెస్కి చాలా దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తుంది సినిమాపై అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ఇప్పటికే చరణ్ తారక్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్లో హడావిడి చేస్తున్నారు గతంలో ఇలాగే బాహుబలికి అమెరికా నుంచి మొదటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ మళ్ళీ జక్కన్న అదే సెంటిమెంట్ని త్రిపుల్ ఆర్ విషయంలోనూ పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది